అతడి చరిత్రని తవ్వాలని చూస్తే అక్కడుండేది చరిత్ర పటాలు కాదు, కేవలం రక్తం, మృతదేహాలు. వాడే సలా హలో గైస్, సలార్ ట్రైలర్ ని ఆగస్ట్ ఎండింగ్ లో రిలీజ్ చేయబోతున్నారు మూవీ టీమ్. అండ్ ట్రైలర్ కన్నా ముందు సలార్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవబోతుంది. అండ్ లేటెస్ట్ గా షారుఖ్ ఖాన్ అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మధ్య పెద్ద ఫ్యాన్ వార్సే జరుగుతున్నాయి భయ్యా. ఎందుకంటే జవాన్ మూవీని కూడా అట్లీస్ట్ సెప్టెంబర్ మంత్ లోనే రిలీజ్ చేయబోతున్నాడు. అయితే షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ సలార్ మూవీ కంటే జవాన్ మూవీనే పెద్ద హిట్ అవుతుందని ప్రభాస్ అన్నని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అండ్ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అయితే దొరికిందే మంచి ఛాన్స్ కదా అని షారుఖ్ ఖాన్ ఖాళీ దగ్గర ప్రభాస్ అన్న కూర్చున్నట్టు ఉన్న పిక్స్ ని ఎడిట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళని నేను ఒకటే విషయం అడుగుతున్నా, దానికి ఆన్సర్ చెప్పండి. టాలీవుడ్ గానీ బాలీవుడ్ గానీ టోటల్ ఇండియాలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో ఏ హీరో ఒకేసారి రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు ఒక ప్రభాస్ అన్న తప్ప? అట్లా అని ఏ హీరో తక్కువ అని నేను చెప్పట్లేదు. ప్రభాస్ అన్న రేంజ్ ఏంటో ట్రోల్స్ చేసే వాళ్ళకి గుర్తు చేస్తున్నా అంతే. అందుకే ట్రోల్స్ చేసే ముందు మీ రేంజ్ ఏంటి, ప్రభాస్ అన్న రేంజ్ ఏంటి ఒకసారి ఆలోచించండి. మీరు ట్రోల్స్ చేసినా ఏం చేసినా మీ టైం వేస్ట్ కానీ అన్న స్టార్డమ్ కి గానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కి గానీ ఏ మాత్రం ఫరక్ పడదు. అండ్ ఇంకో దిమ్మ తిరిపే న్యూస్ ఏంటంటే, గూగుల్లో సలార్ మూవీ క్యాష్ డీటెయిల్స్ అని సెర్చ్ చేస్తే కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీలో ఉన్న ఫర్మాన్ కూడా మనకి సలార్ మూవీలో కనిపించబోతున్నాడు అని తెలిసింది. అండ్ ఈ మూవీలో ఈశ్వరీరావు గారు సలార్ కి అమ్మ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు. అంటే నాకు తెలిసి ఈ మూవీలో ఫర్మాన్ ఇంకా సలార్ బ్రదర్స్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకో న్యూస్ ఏంటంటే, కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ అయిన వివేక్ అగ్నిహోత్రి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన కాశ్మీర్ ఫైల్స్ మూవీని డైరెక్ట్ చేసి ఇండియాలోనే బిగ్గెస్ట్ కాంట్రవర్సీ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈయన కన్ను ప్రభాస్ అన్న మీద పడింది. ప్రభాస్ అన్న మీద ఈయన ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నాడు. ఈయన లేటెస్ట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కాశ్మీర్ ఫైల్స్ సినిమాని రాజశ్యామ్ మూవీకి పోటీగా రిలీజ్ చేసి హిట్ కొట్టానని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అండ్ ఈ ఇంటర్వ్యూలో స్క్రీన్ మీద కనిపించగానే ఎవడూ రాముడైపోడు, రోజు రాత్రి తాగి తెల్లవారు లేవగానే నేను రాముణ్ణి అనగానే నమ్మడానికి జనాలేం పిచ్చోళ్ళు కాదు అని ప్రభాస్ అన్న మీద ఇండైరెక్ట్ గా కామెంట్ చేశాడు. అండ్ ఈ విషయం జరిగాక ప్రభాస్ అన్న ఫ్యాన్స్ హేట్ ని తట్టుకోలేక నేను ఈ మాటలు అస్సలు అనలేదు, అనని మాటలు నాకు అంటగడుతున్నారని ప్రభాస్ ఒక మెగాస్టార్ అంటూ కవర్ చేశాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.